ఈ మధ్య ఈయన కొడుకు ఎన్నో మాట్లాడుతున్నాడు ఎన్నో మాట్లాడుకుంటా ఇలా చుట్టమొల్లో సర్పంచ్ అట అది మండల ఉన్నది ఏందది ఆ ముస్తాబాద్ మండలట మోహన్ కుంట మోహిన్ మోయిన్ కుంట సిద్దిపేట జిల్లా ఆడనట ఇలా తాతను ఒళ్ళో గోపాల్ రావు ఉండేనట ఆయననట అమ్మేసుకున్నట్టున్నాడు వీళ్ళని జాతి చదివిపీనికి వీళ్ళు ఎగబెడతారని చదివిపీనికి అమ్మేసుకున్నాడేమో ఈయనకట సెంటిమెంట్ కొద్దిట అది కొంటాడట ఆ భూమి మళ్ళీ కొనుక్కుందామని అలా సర్పంచ్ అలా ఆంటీ ఉన్నదట అలా ఆంటీ అంకుల్కి చెప్పినట ఎవరు ఈ చిన్నోడు ఈ కేటీఆర్ రాముడు చెప్తే అలా అంకుల్ పోయినట పోయి రేటు కనుక్కొని వచ్చినట రేటు కనుక్కొని వచ్చి అరే రాము నీ కోసము డిస్కౌంట్ ఇస్తాడట రా వాడు అన్నాడట ఎవడే వాడు అంత మంచోడు అని అడిగినట వాడు హైదరాబాద్ వాడట అంటే ఎంత ఉన్నది అంటే 30 లక్షలట 30 లక్షలు కి డిస్కౌంట్ ఇచ్చినాక ఈయనకి ఇస్తా అంటే ఈయనకి చక్కర వచ్చింది కింద పడ్డాట అంటే ఇప్పుడు కొనడా లేదా కూడా చెప్పాలి కనుక్కోవాలి ఇది ఇక దాని పట్టుకొని తెలంగాణలో భూములు ఎరిగిపోయినట రేట్లు తెలంగాణ ప్రాస్పర్ అవుతున్నాడట ఎందుకు అవుతున్నదట అంటే ప్రతి ఊర్లోనట ఇంటి ముందర నీళ్ళు నల్ల నీళ్ళు నల్ల ఉన్నదట నీళ్ళ నల్ల ఊర్లోనట పార్క్ ఉన్నదట ఊర్ల వైకుంఠ ధామం కట్టినట హరితారం చెట్టు పెట్టినట ఇంకేం పెట్టిండు నల్ల హరితారము వైకుంఠ ధామము పల్లె ప్రకృతి వనము డంపింగ్ యాడట ఈ పెట్టినందుకట రేట్లు పెరిగిపోతున్నాయట ఇంతకుముందు ఓడన మన ముత్తాతలాలు చచ్చిపోతే మురళ పడేద్దుమా బొందలగడ్డ ఆంధ్రు ఊర్లల్లా ఏమందరు బొందలగడ్డ అన్నదానికి వైకుంఠ ధామం అని పేరు పెట్టిన దానికి గులాబీ రంగు వేసిండు ఇవి వేస్తేనట రేట్లు పెరిగిపోతున్నాయట ఏ రాష్ట్రంలో పెరుగుతలేవట ఈయన దగ్గరనే పెరుగుతున్నాయట అయితే దీని వెనుక లాజిక్ ఒకటి అడగదలుచుకున్న కేటీఆర్ని నీకు నీకేనా సెంటిమెంటు భూమి కొనుకోవాలన్న సెంటిమెంటు రైతు కూలీ ఉండదా రైతు కూలీ రైతేనడైతాడు ఇప్పటికీ కూడా పైసలు నేను పెట్టి నేనే కొనుక్కోవాలి అన్న ఈ దొరతనం ఉన్న చూసినావా ప్రభుత్వంకి వెళ్ళి కొని నువ్వు ప్రామిస్ చేసిన 3 ఎకరాలల్లా ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు మిడత పెడితే ఏమవుతది ఇప్పటికి నేనే కొనుక్కోవాలి 30 లక్షలైనా ఎన్ని లక్షలైనా అన్న ఆశ ఉన్న తప్ప గరీబోడు ఇప్పుడు రైతు కూలి రైతు ఎట్లయితాడు నువ్వు తెలంగాణలో దాని కోసం ఏం స్కీమ్ చేసినావు దానిలా మీరు ప్రామిసులు చేసిండ్రు మీ అయ్య అసెంబ్లీలో మస్తాల మాట్లాడిండు మేము 3 ఎకరాలు అన్నం అన్నాడు ఫస్ట్ దాని తర్వాత 3 ఎకరాలు అన్నం ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇస్తామన్నాడు దాని తర్వాత మేము అననే అనలేదు అన్నాడు ఇయాల కూడా కొంటే ఇల్లే కొనుక్కోవాలంట కానీ ఒక రైతు కూలీని రైతు చేద్దామన్న చిత్తశుద్ధి మాత్రం లేదు ఇళ్ళకి మళ్ళీ ఏం డెవలప్ చేసిందంటే బొందలగడ్డకు పేరు మార్చినట టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు గంతే బొందలగడ్డ టీఆర్ఎస్ వైకుంఠ ధామం అంటే బీఆర్ఎస్